హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆమె కథ గురించి తెలుసుకుందాం. ఆమె నాకు షాపింగ్ మాల్లో కలిసింది. నా దృష్టి ఆమె మీద పడకపోయినా ఆమె సామాన్లు ట్రోలీలో వేసుకుని భారంగా నడుస్తోంది. అప్పుడు గమనించాను ఆమె నిండు గర్భిణి, ఇవాళో రేపో కనేలా ఉంది, పక్కన ఎవరూ సాయం లేరు. వెంటనే నేనే ఆమె దగ్గరగా వెళ్ళి నేను మీకు సాయం చేసేదా అని అడిగాను చిరునవ్వుతో. ఆమె నా వైపు చూసింది. నేను వెంటనే ఆమె ట్రోలీని ఆమె చేతుల్లోంచి తీసుకుని బిల్ కౌంటర్ వైపు నడిచాను. ఆమె నా వెనకే నడిచింది. ఆమె బిల్ పే చేసింది. మీతో ఎవరూ రాలేదా అని అడిగాను. ఆమె లేదంటూ తల అడ్డంగా ఊపింది. మరి మీరు ఎలా వెళతారు అని అడిగాను. నాకు కారు ఉంది అని అంది. నేను కారు వరకు ఆమె సామాన్ల సంచులు పట్టుకొని ఆమె వెనకే నడిచాను. డ్రైవర్ డిక్కీ తీసి సామాన్లు అందులో పెట్టాడు. ఆమె కారు ఎక్కి థ్యాంక్స్ అంది చిరునవ్వుతో. ఆమె కారులో వెళ్ళిపోయింది. ఇది జరిగి 3 నెలలు అనుకుంటాను. మళ్ళీ అదే షాపింగ్ మాల్లో ఆమె కలిసింది. ఈసారి ఆమె నన్ను పలకరించింది బాగున్నారా అంటూ. నేను గుర్తుపట్టలేదు ఆమెని. సుమారు 3 నెలలు క్రితం ఇదే షాపింగ్ మాల్లో మనం కలిశాం, గుర్తులేదా అని నవ్వుతూ అడిగింది. సారీ, క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాను. మీరు నా ట్రోలీని తీసుకుని బిల్ కౌంటర్ వరకు వచ్చి ఆ తర్వాత కారు వరకు నా సామాన్లు మోసుకు వచ్చారు అని ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేసింది. అయినా నాకు గుర్తు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. బిల్ కౌంటర్ వద్ద నా చున్నీ జారిపోయింది. నేను నేల నుంచి నా చున్నీని తీసుకునే ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. అప్పుడు మీరు తీసిచ్చారు అంటూ మరోసారి గుర్తు చేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఆ రోజు సంఘటన. అవును, ఇప్పుడు గుర్తుకొచ్చింది. సారీ అండి, మరోలా అనుకోకండి అన్నాను. అందులో మీరు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు, నేనే మీకు మరోమారు థ్యాంక్స్ చెప్పాలి అంది ఆమె నవ్వుతూ. ఈరోజు కూడా మీ ట్రోలీ కౌంటర్ వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత మీ సామాన్లు మీ కారు వరకు మోసుకు రావాలా అని నవ్వుతూ అడిగాను. అబ్బే, ఆ అవసరం ఇప్పుడు అక్కర్లేదు. అప్రయత్నంగా ఆమె ఎడమ చేయి ఆమె కడుపు మీద పడింది. అది గమనించి, ఇంతకీ చెప్పలేదు, మీకు పాప బాబునా, ఎవరు పుట్టారు అని అడిగాను. ఏమో తెలీదు అని అంది ఆమె. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. మనం కాఫీ షాపులో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, అది మీకు అభ్యంతరం లేకపోతేనే అంది ఆమె. షూర్ అంటూ ఆమె వెనకే కాఫీ షాపులోకి నడిచాను. ఆమె కాఫీ చెప్పింది. నేను మౌనంగా ఆమె ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంతలో కాఫీ వచ్చింది, తీసుకోండి అని అంది ఆమె. కాఫీ తీసుకుంటూ, నా ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను. ఆమె కొద్దిగా కాఫీ తాగి, అవును, నాకు ఇంతవరకు తెలియదు అంది. నాకు సంభాషణ ఎలా పొడిగించాలో తెలియలేదు. చెప్పాలనుకుంటే ఆమె చెప్తుంది అన్నట్టుగా వదిలేసి కాఫీ పూర్తి చేశాను. ఆమె కూడా కాఫీ పూర్తిగా తాగి కప్పు కింద పెడుతూ, నా భర్తకి నేను పిల్లల్ని కనడం ఇష్టం లేదు అని చెప్పి ఆగింది ఆమె. నేనేం ఎదురు ప్రశ్న వేయలేదు. అసలు మేం భార్యాభర్తలం కాదు, కలిసి జీవిస్తున్నాం అంతే. కొన్నాళ్ళ తర్వాత కావాలనుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మా ఇద్దరికీ నచ్చకపోతే విడిపోదాం అనుకున్నాం అని ఆమె ఆగింది. ఏదో సినిమాలో లాగా అని నేను ఏదో చెప్పబోతున్నాను. అంతలోనే, ఇది సినిమా కాదు, జీవితం, మన సంప్రదాయం కాదు. అయినా అతని కండిషన్కు నేను అంగీకరించాను, అది మంచిదే. అతని నిజస్వరూపం బయటపడింది, కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో, నేను జాగ్రత్తగానే ఉండేదాన్ని, కానీ ఒక అనుకోని సంఘటన మమ్మల్ని దగ్గర చేసింది. ఆ తర్వాత అతను ఒక ప్రాజెక్టు గురించి ఒక 6 నెలలు విదేశం వెళ్ళాడు. అదిగో అప్పుడే నేను నెల తప్పాను. అతనికి ఫోన్లో చెప్పాలనుకున్నాను, కానీ అంతకుముందే మా మధ్య ఒక మాటల సందర్భంలో పెళ్ళి కాకుండా పిల్లలు వద్దనుకున్నాం. కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది జరిగిపోయింది. అతనికి చెప్తే అబార్షన్ చేయించుకో అంటాడు. ఎలాగైనా అతను విదేశం నుండి రాగానే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అతనికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పు. అతనికి ఈ విషయం చెప్తే తప్పకుండా అబార్షన్ చేయించుకో అంటాడు. నా మాతృహృదయం అందుకు వెనక్కి లాగింది. మనిషి కొన్ని బలహీన సందర్భాలలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆమె ఊపిరి తీసుకోవడానికి ఆగింది. నాలో ఎన్నో ప్రశ్నలు. ఆమె పూర్తిగా చెప్పే వరకు ఆగాలి, ఆ తర్వాత
నా ప్రశ్నలకి ఆమె దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకోవాలి అనుకున్నాను. ఆమె మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది, నేను అబార్షన్ చేయించుకోవడానికి రెడీగా లేను, ఇది అతనికి ఇష్టం లేదని నాకు తెలుసు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉండి అతను వచ్చే వరకు అతనికి చెప్పలేదు, అతను వచ్చి నా పరిస్థితి చూసి నాకెందుకు చెప్పలేదు, అయినా ఇంతవరకు ఎందుకు వచ్చింది, నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోలేదా, నేను తెచ్చిన పిల్స్ వాడలేదా అని నన్ను నానా మాటలు అన్నాడు. వాడాను కానీ అవి పనిచేయలేదు అని చెప్పాను. పోనీ అబార్షన్ చేయించుకోలేకపోయావా అని అన్నాడు. నాకది ఇష్టం లేదు, మనం ఎలాగో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాంగా అన్నాను. అది ఒకప్పటి మాట, పెళ్ళికి ముందే నాకు విలువ ఇవ్వలేదు, కనీసం నాకు ఆ సంగతి కూడా తెలియపరచలేదు అంటూ నా మీద ఎగిరాడు. అంటే మనం పెళ్లి చేసుకోమా అని కోపంగా నేను అన్నాను. దానికి అతని నుండి సమాధానం లేదు. ఆ తర్వాత మేమిద్దరం ఎడమొహం పెడమొహంగానే గడిపాము. నాకు నెలలు నిండాయి. అతను అది అవకాశంగా తీసుకున్నాడు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి సిజేరియన్ చేయించాడు, కానీ నాకు ఎవరు పుట్టారో చెప్పలేదు. ఆసుపత్రి వాళ్ళను కూడా కొనేశాడు, వాళ్ళు కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. అసలు నన్ను ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశాడో కూడా తెలియదు. నన్నొక్కదాన్నే ఇంటికి తీసుకొచ్చాడు. ఇంతకీ నాకు పుట్టింది పాప బాబా అని అడిగినా సమాధానం చెప్పలేదు. నేను నీకు కావాలంటే ఆ విషయం మర్చిపో అని అన్నాడు. ఇదేనా నీ చివరి మాట అని నేను కూడా గట్టిగా అడిగాను. మరీ మరీ నన్ను 10 సార్లు అడగొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ విషయం మర్చిపో అన్నాడు కోపంగా. నువ్వు వద్దు, నీతో పెళ్ళి వద్దు, నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పేది, నేనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అని తెగేసి బయటకు వచ్చేశాను అని బరువుగా ఓ నిట్టూర్పు విడిచింది. బేరర్ని పిలిచి మరోమారు కాఫీ తీసుకురమ్మన్నాను. మంచినీళ్ళ గ్లాసు ఆమె ముందుకు తోశాను. ఆమె మౌనంగా నీళ్లు తాగింది. ఇంతలో బేరర్ కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగి కప్పు కింద పెడుతూ నేను మీకు ఏమన్నా సహాయం చేయగలనా అని అడిగాను. ఏ విషయంలో అని అడిగింది ఆమె. అదే మీ బేబీని వెతికే విషయంలో అని అన్నాను. ఎలా వెతుకుతారు, ఏ హాస్పిటల్లో కూడా తెలియదు అంది ఆమె. అవన్నీ నాకు వదిలేయండి, మీరు ఆ బాబాని తెచ్చుకోవాలని ఉంటే చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాను. మీకు శ్రమ అంది ఆమె. అది నాకేం శ్రమ కాదు అని ఆమెతో అని, అది నా వృత్తి ధర్మం అని నా మనసులోనే అనుకున్నాను. సరే అయితే మీ ప్రయత్నం మీరు చెయ్యండి, పెద్దగా శ్రమ పడకండి, దొరికితే మంచిదే లేకపోయినా అని ఆమె మాట పూర్తి చేయలేకపోయింది. ఈ కాగితం మీద మీ వివరాలు ఇవ్వండి అంటూ ఓ తెల్ల కాగితం ఆమెకు అందించాను. నిజానికి నా దగ్గర ఓ ఫారం ఉంటుంది, అది పూర్తి చేసినా చాలు, కానీ అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను. కానీ ఈమె విషయం వేరు, నాకు నేనుగా ఆమెకి సహాయం చేయాలని ముందుకు వచ్చాను. ఆమె కొన్ని వివరాలు రాసింది, ఆమె పేరు సులోచన, మరికొన్ని వివరాలు అందులో రాయనివి అడిగి రాసుకున్నాను. ముఖ్యంగా అతని పేరు, నెంబరు, అడ్రస్ కూడా రాసుకున్నాను. అతనిప్పుడు ఈ దేశంలో లేడు, మళ్ళీ విదేశం వెళ్ళిపోయాడు అని చెప్పింది ఆమె. అతను ఎక్కడున్నా అవసరం వస్తే అతన్ని కాంటాక్ట్ చేస్తాను, సరే ఇక సెలవు, అవసరం వస్తే మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను అంటూ బేరర్కి బిల్ ఇచ్చేసి లేచాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని అడిగింది ఆమె కూడా లేస్తూ. నా పేరు ప్రకాష్, డిటెక్టివ్ ప్రకాష్ అని చెప్పాను. మీరు డిటెక్టివా అని ఆశ్చర్యపోయింది ఆమె. అవును అది నా వృత్తి, మళ్ళీ త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అంటూ బయటికి నడిచాను. ఇదేమంతా పెద్ద కేసు కాదు నా దృష్టిలో. ఆమె ఇచ్చిన వివరాలను మరోసారి చదివి నా కోణంలో నేను ఆలోచించాను. నా పరిశోధన ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలి అని
ఒక పథకం తయారు చేసుకొని అలా సాగిపోయాను. ఆమె ఇంతకుముందు ఇంటి అడ్రస్కి దగ్గరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వదిలేసి చిన్న చిన్న ఆసుపత్రుల లిస్టు తయారు చేశాను. మొత్తం 5 ఆసుపత్రులు వచ్చాయి. ఆమె స్పృహ తప్పిన రోజు ఆసుపత్రిలో సిజేరియన్ కేసులు ఏమైనా ఉన్నాయేమో అని నా ఐడెంటిటీ సహాయంతో తెలుసుకున్నాను. ఆ రోజు 2 హాస్పిటల్స్లో సిజేరియన్ జరిగినట్లు తెలిసింది. ఆ హాస్పిటల్స్కి బయలుదేరాను. ఒక హాస్పిటల్లో ఆమె పేరు వేరే ఆమెది. ఆ 2 హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆమె పేరు రిజిస్టర్లో ఉంది. అక్కడే అతను తప్పు చేశాడు. పోలీస్ ఫోర్స్తో ఆ హాస్పిటల్ వాళ్ళని బెదిరించి విషయం రాబట్టాను. ఆమెకి బాబు పుట్టాడని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పొద్దని, అందులో ఒక నర్సుకి డబ్బు ఇచ్చాడని తెలిసింది. ఆ బాబుని అతనే తీసుకెళ్లాడని, అతను ఆ బాబుని ఏం చేశాడో మాకు తెలియదని చెప్పారు ఆ హాస్పిటల్ వాళ్ళు. బహుశా ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చని అన్నారు వాళ్ళు. ఆ నర్సుతో మాట్లాడతానని అన్నాను. ఎందుకో ఆ నర్సు ఆ బాబుని ఏదైనా ఆ అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చని నాకు అనిపించింది. ఆమెను పిలవండి, నేను ఆమెతో మాట్లాడాలి ఈ విషయం. ఇంతటితో తెగిపోతే మీ హాస్పిటల్ మీద పోలీస్ కేసు ఉండదు, నాది హామీ అని చెప్పాను. ఆ నర్సుని పిలిపించారు. మొదట ఆమె దేనికి ఒప్పుకోలేదు. నిజం చెప్పు, నిన్ను వదిలేస్తామని పోలీసుల చేత చెప్పించాను. అప్పుడు ఆమె అసలు నిజం చెప్పింది. ఆ బాబు ఎక్కడున్నాడో కూడా చెప్పింది. పోలీసు బలగంతో ఆ అనాథాశ్రమానికి వెళ్ళాం. ఆశ్రమానికి వెళ్లే ముందు సులోచనకి విషయం చెప్పి ఆమెను కూడా అక్కడికి రమ్మన్నాము. అందరం కలిసి వెళ్ళి బాబుని తీసుకుని ఆమెకి అప్పగించాము. కానీ సులోచనకి వచ్చిన అనుమానం నన్ను ఆశ్చర్యంలో పడేసింది. ఈ బాబు నా బాబే అని రుజువేంటి అని అడిగింది ఆమె. ఆ నర్సు చెప్పిందిగా అన్నాను నేను. అది నిజమని ఎలా చెప్పగలం అని మరో ప్రశ్న వేసింది ఆమె. మీరు ఒప్పుకుంటే అని ఆగాను నేను ఒక నిమిషం. నేను ఒప్పుకుంటే అని అడిగింది ఆమె. డిఎన్ఏ టెస్టులో అది నిర్ధారించబడుతుంది అని చెప్పాను నేను. ఆ విషయం నాకు తెలుసు అని ఆమె అందుకు అంగీకరించింది. ఆ తర్వాత ఆ టెస్టులో ఆ అబ్బాయి ఆమె కొడుకు అని తేలింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. నన్నెంతగానో అభినందించింది. దీనికి మీ ఫీజు ఎంతో చెప్తే అంది ఆమె అర్థవంతంగా ఆపేస్తూ. మీరు నా దగ్గరికి రాలేదు, నేనే మీ కథ విని మీ కేసు టేకప్ చేశాను నవ్వుతూ అన్నాను. అలాగైతే నేను మీకు మంచి ట్రీట్ ఇస్తాను, కాదనకండి అంది ఆమె. ఆ మర్నాడు మేమిద్దరం ఒక మంచి హోటల్లో కలిసాం లంచ్కి. బేరర్ మా దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు. అది రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా మీ బాబు ఎలా ఉన్నాడు అని ఏదో అడగాలని అడిగాను నేను. బాగున్నాడు, ఒక ఆయాన్ని కూడా పెట్టాను. అవును, ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు అంది ఆమె నవ్వుతూ. చెప్పాగా, నా పేరు ప్రకాష్, నా వృత్తి అని ఆగాను. ఆ విషయాలు తెలుసు అని తను ఆగింది. మరి ఇంకేంటి అన్నాను. ఆమె మనసులో మాట తెలిసినా తెలియనట్టు నటించాను. మీకు పెళ్ళయిందా అంది. అవలేదంటే అవలేదు అన్నాను. అదేంటి అని ఆశ్చర్యంగా ప్రకటించింది ఆమె. నేను కొంతసేపు మౌనంగా ఉండిపోయాను. ఆమె కూడా నా సమాధానం కోసం వేచి ఉంది. చెప్పడానికేం లేదు, పెళ్ళైన కొన్ని గంటలకే ఆమె నా దగ్గర నుంచి విడాకులు కోరింది. ఆమెకి పెళ్ళి ఇష్టం లేదట, పెద్దవాళ్ళు బలవంతంగా చేశారట అన్నాను. ఆమె కూడా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదా అని అడిగింది. పెళ్ళి మీద నమ్మకం పోయింది అన్నాను. ఇంతలో లంచ్ తీసుకొచ్చాడు బేరర్. మౌనంగా భోజనం చేశాం.
ఐఎమ్ సారీ అంది ఆమె. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ అన్నాను నేను ఆమె అన్నది పట్టించుకోకుండా. ఇద్దరం హోటల్ నుంచి బయటకు వచ్చాము. కార్ పార్కింగ్ వైపు నడుస్తున్నాం. అప్పుడు అంది ఆమె, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని. నా మనసులో కూడా ఆ మాటే ఉంది, కాకపోతే ఆమె ముందు బయటపడింది. నేను మౌనంగా ఆమె చేయి నా చేతిలోకి తీసుకున్నాను అంగీకారంగా. దేవుడు ఎప్పుడూ మంచి వాళ్లకు మంచే చేస్తాడు, కాకపోతే కొంచెం ఆలస్యంగా చేస్తాడు అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.